తెలంగాణలో డిగ్రీ ఇంజనీరింగ్ పరీక్షలను వాయిదా వేయాలని లేదా ఆన్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. హైదరాబాద్లోని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ఓయు నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పరీక్షలు వాయిదా లేదా ఆన్లైన్లో నిర్వహించాలని కోరుతూ విద్యార్థులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. मंत्री सबिता ఇంద్రారెడ్డిని ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా ఏదైతే జరగబోయే ఎగ్జామ్స్ సంబంధించి విద్యార్థి సంఘ నేతలు అంటే జేఎన్టీయు కావచ్చు, ఇటు ఉస్మానియా కావచ్చు, అదే విధంగా వివిధ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలందరూ కూడా ఇక్కడ కలిసి ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఉన్నాము. భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ముందస్తు సమాచారం అయితే ఇవ్వలేదు. విద్యార్థి సంఘాలందరూ కూడా ఊహించని విధంగా ఒకటేసారి భారీగా రావడంతో పోలీసులకు అదేవిధంగా విద్యార్థి సంఘ నేతలకు కూడా మధ్యలో రాపిడి కూడా అయిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఆల్రెడీ భారీ ఎత్తున పోలీసులు అయితే బందోబస్తుని ఏర్పాటు చేశారు. అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నారు, విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘ నేతలందరూ కూడా సహనంతో ఉండాలి, ఎందుకంటే మేము రూరల్ ప్రాంతాలను కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటాము. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కొంచెం సమన్వయం అయితే వ్యక్తం చేయాలంటూ కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. మరొక పక్క విద్యార్థి సంఘ నేతలు ఒకటి చెప్తున్నారు, వాయిదా వేసే వరకు ముట్టడిలు నియంత్రణ ఆపము, ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ ముట్టడి యత్నానికి అయితే ప్రయత్నం చేస్తాము, ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ రాయాలంటే విద్యార్థులు భయపడతారు, అదేవిధంగా ఒకరి నుండి ఒకరికి కరోనా అనేది చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు థర్డ్ వేవ్ అంటూ కూడా అంటున్నారు. థర్డ్ వేవ్ వస్తే ప్రధానంగా చిన్నపిల్లలకే ఎక్కువగా ఈ దీనివల్ల నష్టం ఉంది కాబట్టి మళ్ళీ ఒకవేళ వస్తే మళ్ళీ కరోనా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పెడితే వాయిదాన వేయాలి లేకపోతే ఆన్లైన్లో అయినా ఎగ్జామ్స్ పెట్టాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటివరకైతే దాదాపు అంటే ఏదైతే సత్య నిగమం నుండి ఇక్కడికి వచ్చి వినతి పత్రం అయితే సమర్పించారు. మరి ఏ విధంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే సమర్పించిన తర్వాత ఎవరికైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఉన్నతాధికారులతో మళ్ళీ ఒకసారి నిర్ణయం అయితే తీసుకోబోతారు. అదేవిధంగా ఒక సమీక్ష అంటూ కూడా నిర్వహించిన తర్వాత ఎగ్జామ్స్ మళ్ళీ యథావిధిగా రేపటి నుండే నడపాలా లేకపోతే పాండమిక్ సిచ్యువేషన్లో ఆపాలా ఇవన్నీ కూడా వివరాలు అయితే తెలుస్తాయి. అయితే విద్యార్థి సంఘాలు ఒకటే చెప్పుకుంటూ వస్తున్నాయి, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం అయితే పరీక్షలు పెట్టడం సరికాదు, వాయిదా వేస్తే బెటర్గా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత విద్యార్థులందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది. లేకపోతే ఎవరి భద్రతా దృష్ట్యా వాళ్ళందరూ కూడా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ రాస్తే బాగానే ఉంటుంది, కానీ పరీక్షా కేంద్రాలకు వచ్చి ఎగ్జామ్స్ మాత్రం పెట్టడం సరికాదు అంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్పుకుంటున్నారు. కేవలం మొట్టమొదట అంటే ఏదైతే సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించుకుని వచ్చినప్పుడు స్టార్టింగ్లో కొంతమంది విద్యార్థి సంఘ నేతలు వచ్చారు, కానీ రాను రాను ఈ సంఖ్య భారీగా పెరగడంతో పోలీసుల బందోబస్తు కూడా పెరిగింది. ఏదైతే ఇంటికి దాదాపు కిలోమీటర్ మేర వరకు కూడా పోలీసుల బందోబస్తు అయితే ఉంచారు. ఏ అనుమానం వచ్చినా ఏ ఒక్కరిని కూడా ఇక్కడ దరిదాపులకు కూడా రానివ్వటం లేదు. దాదాపు చాలామంది కూడా విద్యార్థి సంఘాల నేతలు అందరూ కూడా నో వ్యాక్సిన్ నో ఎగ్జామ్స్ అంటూ కూడా నినాదాలు చేసిన సంఘటనలు అయితే మనం చూసాము. వాళ్ళందరినీ కూడా వ్యాన్లో తరలించడం జరిగింది, ఒక్కొక్కరిగా కూడా వస్తున్నారు. చాలామంది ఇతర జిల్లాల నుండి సైతం విద్యార్థి సంఘాలు అయితే వస్తున్నారు. మరి సబితా ఇంద్రారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగానే ఎగ్జామ్స్ వాయిదా వేస్తారా లేకపోతే యథావిధిగా అనుకున్న డేట్ ప్రకారమే ఎగ్జామ్స్ పెడతారా అనే విషయాలు మాత్రం ఒకసారి మళ్ళీ సమీక్ష నిర్వహించిన తర్వాత తెలిసే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. ఇది కరోనా పరిస్థితి చెప్పాలి. కెమెరా పర్సన్ శాంత ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్ నుండి.